पम्पकिन मसूर दाल। स्ट्रेंथनिंग डेवलपमेंट मील गा ई रेसिपी नी एंजॉय चेयोच्चु स्टव ऑन चेसुकुंटानु। కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, అల్లం ముక్కలు, కాస్త ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడికాయ తీసుకున్నాము। విటమిన్ ఏ ఎసెన్షియల్ న్యూట్రియెంట్ వాల్యూస్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి అండ్ చక్కటి మినరల్స్ కూడా ఉంటాయి। పచ్చిమిరపకాయలు వేసుకుందాం। ఇప్పుడు మనం ఇందులోకి మసూర్ దాల్ యాడ్ చేసుకుంటున్నాం। సో మసూర్ దాల్ దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ చాలా మంది కందిపప్పు తీసుకుంటారు, రెగ్యులర్ గా ప్రతి రోజు కందిపప్పు చేసుకుంటారు, కానీ ఈ మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు అంటాం కదా, దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు। ఇందులో కూడా మనకి కందిపప్పులో ఉండే సేమ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఈ మసూర్ దాల్ ఏంటంటే ఎర్రగా ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు అంటారు, ఆ కలర్ వల్ల కూడా ఇందులో మనకి విటమిన్స్ న్యూట్రియెంట్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట। సో డెఫినెట్ గా దీన్ని కూడా మీరు ట్రై చేయండి। నవరత్న దాల్ అంటే అన్ని రకాల పప్పులు ఉండేవి కూడా మీరు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి। సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనగానే మనకు అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండాలి, విటమిన్స్ మినరల్స్ తో పాటు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం ఇక్కడ ఈ పప్పు అన్నది యాడ్ చేసుకుందాం, అది కూడా మసూర్ దాల్। కొంచెం ఉప్పు వేసుకుందాం, మనకి కుకింగ్ టైం చాలా తక్కువ పడుతుంది। ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాను, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను। స్టవ్ ఆఫ్ చేసుకొని పంప్కిన్ మసూర్ దాల్ రెడీ అయిపోయింది। పంప్కిన్ మసూర్ దాల్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, అల్లం తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 4, బిర్యానీ ఆకు 2, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్। పంప్కిన్ మసూర్ దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, పసుపు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉడికించిన ఎర్ర కందిపప్పు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పంప్కిన్ మసూర్ దాల్ రెడీ।